హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఫ్యూచర్ ఫామ్స్ లో మే అనే పదాన్ని గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాము. ఇంతకు మే అంటే ఫ్యూచర్ ఫామ్ లో దీనికి అర్థం ఏమొస్తుంది? భవిష్యత్తులో ఏదైనా అనుమానంతో చెప్పే మాటలకు మే అని ఉపయోగించాలి. భవిష్యత్తులో ఏదైనా అనుమానంతో చెప్పే మాటలకు ఈ మే అనే పదాన్ని ఉపయోగించాలి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఈ మే అనే పదాన్ని ఎలా ఉపయోగించాలో పూర్తిగా తెలుసుకుందాం. ఓకేనా? లెట్ అస్ కంటిన్యూ. ఐ మే కమ్ టుమారో, రేపు నేను రావచ్చు రాకపోవచ్చు, 50-50 ఛాన్సెస్ అండి. మే అనే పదాన్ని మనం ఉపయోగించినప్పుడు 50-50 ఛాన్సెస్గా చెప్పినట్టు ఉంటుందండి, అంటే అనుమానం అంతే, వేరేదేం లేదు. రావచ్చు రాకపోవచ్చు, 50% ఛాన్సెస్ రావచ్చు, 50% ఛాన్సెస్ రాకపోవచ్చు, అందుకే 50-50 వర్డ్ అని చెప్పవచ్చు. ఐ మే కమ్ టుమారో, రేపు నేను రావచ్చు లేదా రాకపోవచ్చు. ఐ మే గో టుమారో, రేపు నేను వెళ్ళవచ్చు వెళ్ళకపోవచ్చు. ఐ మే డూ టుమారో, రేపు నేను చెయ్యవచ్చు చెయ్యకపోవచ్చు. ఐ మే ఈట్ టుమారో, రేపు తినవచ్చు తినకపోవచ్చు. ఐ మే స్పీక్ టుమారో, రేపు నేను మాట్లాడవచ్చు మాట్లాడకపోవచ్చు. ఐ మే సింగ్ టుమారో, రేపు నేను పాడవచ్చు పాడకపోవచ్చు. ఐ మే రీడ్ టుమారో, రేపు నేను చదవచ్చు చదవకపోవచ్చు. ఐ మే లెర్న్ టుమారో, రేపు నేను నేర్చుకోవచ్చు నేర్చుకోకపోవచ్చు. ఐ మే బై టుమారో, రేపు నేను కొనవచ్చు కొనకపోవచ్చు. ఐ మే గివ్ టుమారో, రేపు నేను ఇవ్వవచ్చు ఇవ్వకపోవచ్చు. ఈ విధంగా అర్థం చేసుకోవాలి మే అనే పదాన్ని ఉపయోగించేటప్పుడు. అదే మాదిరిగా వేరే సబ్జెక్ట్ని తీసుకొని ఈ మే అనే పదాన్ని ఉపయోగిద్దాం. ఓకేనా? షీ తీసుకుందాం, ఆమె. షీ మే కమ్ టుమారో, ఆమె రేపు రావచ్చు రాకపోవచ్చు. షీ మే గో టుమారో, ఆమె వెళ్ళవచ్చు వెళ్ళకపోవచ్చు. షీ మే డూ టుమారో, ఆమె చేయవచ్చు చేయకపోవచ్చు. షీ మే ఈట్ టుమారో, ఆమె తినవచ్చు తినకపోవచ్చు. షీ మే స్పీక్ టుమారో, ఆమె మాట్లాడవచ్చు మాట్లాడకపోవచ్చు. షీ మే సింగ్ టుమారో, ఆమె పాడవచ్చు పాడకపోవచ్చు. షీ మే రీడ్, చదవచ్చు చదవకపోవచ్చు. షీ మే లెర్న్, నేర్చుకోవచ్చు నేర్చుకోకపోవచ్చు. షీ మే బై, కొనవచ్చు కొనకపోవచ్చు. షీ మే గివ్, ఇవ్వవచ్చు ఇవ్వకపోవచ్చు. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే డాడీ, డాడీ మే కమ్, నాన్నగారు రేపు రావచ్చు రాకపోవచ్చు. డాడీ మే గో, వెళ్ళవచ్చు వెళ్ళకపోవచ్చు. డాడీ మే డూ, నాన్నగారు చేయవచ్చు చేయకపోవచ్చు. డాడీ మే ఈట్, నాన్నగారు తినవచ్చు తినకపోవచ్చు. డాడీ మే స్పీక్, నాన్నగారు మాట్లాడవచ్చు మాట్లాడకపోవచ్చు. డాడీ మే సింగ్, నాన్నగారు పాడొచ్చు పాడకపోవచ్చు. డాడీ మే రీడ్, నాన్నగారు చదవవచ్చు చదవకపోవచ్చు. డాడీ మే లర్న్, నాన్నగారు నేర్చుకోవచ్చు నేర్చుకోకపోవచ్చు. డాడీ మే బై, నాన్నగారు కొనవచ్చు కొనకపోవచ్చు. డాడీ మే గివ్, నాన్నగారు ఇవ్వవచ్చు ఇవ్వకపోవచ్చు. ఇలా ఏ సబ్జెక్టుకైనా రావచ్చు రాకపోవచ్చు, ఇవ్వవచ్చు ఇవ్వకపోవచ్చు, తీసుకొని రావచ్చు తీసుకొని వెళ్ళవచ్చు. ఈ విధంగా అర్థం చేసుకోవాలండి. ఏ పదాన్నైనా మనము ఏ సబ్జెక్టుకైనా ఈ మే అనే పదాన్ని ఉపయోగించినప్పుడు అర్థాలు వచ్చు రాకపోవచ్చు ఇలా అర్థాలను ఇస్తుంది. సో విద్యార్థులు, ఇంతవరకు నేను చెప్పిన విధంగా అన్ని సబ్జెక్టులకు ప్రాక్టీస్ చేయండి. 1 గంట బాగా కూర్చొని నోటి ప్రాక్టీస్ చేసిన వారికి ఈ మే అనే పదాన్ని ఉపయోగించడం చాలా ఈజీ అవుతుంది.
సో ఎనీ హౌ మై డియర్ స్టూడెంట్స్, ఒక నోట్బుక్ లో నీట్ గా ఇదే మాదిరిగా రాసుకొని చక్కగా మీ నోటితో మరి చక్కగా ప్రాక్టీస్ చేస్తే ఒకే ఒక గంటలో నీటుగా మే అంటే అర్థమేంటి, ఎవరెవరికి ఉపయోగిస్తే వాటి అర్థాలు ఎలా వస్తాయి అనే విషయాలన్నీ కూడా మీకు నీట్గా అర్థమవుతుంది. ఎనీ హౌ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్, వెంటనే నోట్బుక్ తీసుకొని చక్కగా ప్రాక్టీస్ చేయండి.